ప్రైస్ ద లార్డ్. మన తండ్రి అయిన యెహోవాకు స్తుతి కలుగునుగాక, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుకు స్తుతి కలుగునుగాక, పరిశుద్ధాత్మ దేవునికి స్తుతియు స్తోత్రములు కలుగునుగాక. ఆమేన్. ప్రేమతో మిమ్మల్ని పవర్ ఆఫ్ ప్రైస్కి ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ దినం పరిశుద్ధాత్మ దేవుడు సామెతల గ్రంథంలో నుంచి మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దామా. సామెతల గ్రంథము 3:11-12 వచనాలు మనం చూసినట్లయితే, తండ్రి కొడుకుల మధ్య ఉన్న ఆ ప్రేమ మనకు కనిపిస్తూ ఉంది. నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకవద్దు. తండ్రి తనకు ఇష్టుడైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తాను ప్రేమించు వారిని గద్దించును. తండ్రులు ఎప్పుడు కూడా బిడ్డలు క్షేమంగా ఉండాలి, వారి కంటే ఇంకా మంచి స్థితిలో వారు ఉండాలని కోరుతూ, పిల్లలు ఎప్పుడైనా తప్పు చేస్తూ ఉన్నప్పుడు వారిని గద్దిస్తూ ఉంటారు. ఎందుకంటే వారిని ప్రేమించి, వారిని ప్రేమిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఒక మంచి స్థితిలో ఉండాలని వారిని గద్దిస్తూ ఉంటారు. సో దేవుడైన యెహోవా కూడా ఆయన మిమ్మల్ని ప్రేమిస్తూ ఉన్నారు. ఆయన ఎంత ప్రేమిస్తూ ఉన్నారు అంటే, మీరు పడైపోవడానికి ఇష్టం లేదు, మీరు ఒక అంటే దేవుని నుండి దూరం అవ్వడం ఇష్టం లేదు, లోకంలో లోకానుసారంగా లేదంటే చెడిపోయే మార్గాలలో ఉండడం ఆయనకి ఇష్టం లేదు. అంచేత మిమ్మల్ని చాలా ఎక్కువగా ఆయన ప్రేమించి ఆయన ఏమంటున్నారంటే, నా కుమారుడా, యెహోవా శిక్షను తృణీకరింపవద్దు, ఆయన గద్దింపునకు విసుకోవద్దు. సో ఒక గొప్ప జ్ఞానము కలిగిన వ్యక్తి ద్వారా ఈ మాటలు మనతో మాట్లాడుతూ ఉన్నారు. సొలొమోను మహారాజు మహాజ్ఞానవంతుడు. సో ఆయన ద్వారా మనతో పలుకుతున్న మాటలు, ఆయన తల్లి ద్వారా మనతో పలుకుతున్న మాటలు, శిక్షను తృణీకరింపవద్దు, గద్దింపుకు విసుకవద్దు. సహజంగా ఎవరైనా మనల్ని గద్దించినా, ఎవరైనా మనల్ని శిక్షించినా, సహజంగా మనం వెంటనే కోపం రియాక్ట్ అవుతూ ఉంటాం. కానీ ఇక్కడ తండ్రి అని యెహోవా చెప్తున్న మాట ఏంటి అంటే, శిక్షను తృణీకరించొద్దు, గద్దింపుకు విసుకవద్దు. ఎందుకు మనల్ని గద్దిస్తూ ఉన్నారు, ఎందుకు మనల్ని శిక్షిస్తూ ఉన్నారు అంటే, ఇంకా మంచి బెటర్ లైఫ్ మనకు కావాలనే, మనం ఇంకా మంచి మంచి స్థితిలో ఉండాలని తల్లిదండ్రులు ఎప్పుడు మనల్ని గద్దిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు కూడా. సో ఒక ఈ లోక 9 నెలలు మోసిన తల్లిదండ్రులే మనల్ని ఒక మంచి రీతిలో ఉండాలని శిక్షించి గద్దిస్తూ ఉంటే, తల్లి గర్భంలోనే మనని వేసిన తండ్రి, మనం ఈ లోకంలో పుట్టిన మనం తల్లి గర్భములో ఒక విత్తనముగా మనం విత్తబడినప్పటి నుండి మనము మన వృద్ధాప్యం వచ్చేటంత వరకు కూడా మనల్ని ఎత్తుకుని మోసే ఈ గొప్ప తండ్రి మరి ఇంకా ఎంత ప్రేమ కలిగిన వాడుగా ఉన్నాడు మన ఎడల. సో ఆయన అప్పుడప్పుడు మనం దారి తప్పిపోతూ ఉన్నప్పుడు ప్రేమతో శిక్షిస్తూ ఉంటారు, ప్రేమతో గద్దిస్తూ ఉంటారు. వాటిని తృణీకరించకూడదు, విసుక్కోకూడదు. వాటిని మనం ఆయన ఈ శిక్ష లేకపోతే ఈ గద్దింపు వెనకాల ఉన్న ఆ దేవుని అమూల్యమైన అపారమైన ప్రేమను మనం చూడాలి. ఎందుకంటే ఆయన ఎవరిని పడితే వాళ్ళని గద్దించారు, ఎవరిని పడితే వాళ్ళని శిక్షించరు. ఆయన తనకి ఇష్టులైన కుమారుని గద్దిస్తూ ఉంటారంట. మన ఇష్టులైన కుమారుని గద్దిస్తూ ఉంటారు, ప్రేమించే కుమారుని గద్దిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. అంచేత మనం ఎప్పుడూ కూడా శిక్షను తృణీకరించకూడదు, గద్దింపును విసుకోకూడదు. దానిలో ఉన్న ఆ గొప్ప ప్రేమను మనం అర్థం చేసుకోవాలి. తండ్రి శిక్షించిన కుమారుడు ఎంతో జ్ఞానం కలిగిన వాడుగా ఉంటాడు. అటు విధంగా దేవుడు మిమ్మను ఆశీర్వదించునుగాక. దేవుడు ఎప్పుడూ ఒకవేళ మిమ్మల్ని శిక్షించినా గద్దించినా చిన్న చిన్న విషయాలలో మనల్ని సరిచేస్తూ ఉంటారు. మనం సరైన రీతిలో మనం నడవలేకపోతూ ఉన్నట్లయితే చిన్న గద్దింపుతో, చిన్న శిక్షతో మనం సరైన మార్గంలో ఉండి బెటర్ లైఫ్ మనం సంపాదించుకోవడం కొరకు మనం శిక్షించినప్పుడు గద్దించినప్పుడు మనం గ్రహించవలసిన విషయం ఏంటి అంటే, తండ్రి తనకిష్టమైన కుమారుని గద్దించు రీతిగా యెహోవా తను ప్రేమించే వారిని
ఆయన గద్దిస్తూ ఉన్నారు. ఆయన నన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి నన్ను గద్దించారు అనే విషయము, ఆయన నన్ను ప్రేమిస్తున్నారు కాబట్టి ఈ చిన్న శిక్ష నాకు పెట్టారు అనే విషయాన్ని మనం మనసులో ఎప్పుడు కూడా ఉంచుకోవాలి. ఆ ప్రేమను మనం అంగీకరించాలి. అటు విధంగా పరిశుద్ధాత్మ దేవుడు మిమ్మల్ని బలపరిచి నడిపించును గాక. ఆమేన్. ప్రార్థన చేసుకుందామా. సకల ఆశీర్వాదములకు కారణభూతుడమ్మ యెహోవా తండ్రి, గొప్ప దేవానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నా నాయన. తండ్రి కుమారుని శిక్షించు రీతిగా, గద్దించు రీతిగా మీరు ప్రేమించేవారిని మీరు గద్దిస్తూ ఉంటారు, శిక్షిస్తూ ఉంటారు. నేను ఆ విషయం మేము గ్రహించుటకు సహాయం చేయండి. మీరు శిక్షించినప్పుడు, మీరు గద్దించినప్పుడు అందులో దాగి ఉన్న మీ అమూల్యమైన, అపారమైన, నిత్యమైన ప్రేమను మేము అర్థం చేసుకున్నట్లుగా నీ కృపతో మమ్మల్ని నింపుచున్నందుకు నీకు స్తోత్రాలు నాయన. హ్యాపీ బర్త్డేస్, వెడ్డింగ్ యానివర్సరీ చేసుకుంటున్న బిడ్డలకును మీరు తోడై ఉన్నారు నాయన. వారు కూడా మీ యొక్క ప్రేమను అర్థం చేసుకోవడానికి, మీ ప్రేమను అంగీకరించడానికి, ఆ శిక్షలో ఆ గద్దింపులో మీ ప్రేమను అంగీకరించి మీకు ఇష్టలుగా, మరింత ఇష్టలుగా వారు ఉండనట్లుగా మీ కృపతో ప్రభువా నీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరిపైనను మీ కృపను, మీ ప్రేమను అర్థం చేసుకునే మీ యొక్క నాయన అమూల్యమైన మీ యొక్క ప్రభావం వారిలో ఉంచినందుకు మీకు స్తుతి స్తోత్రాలు చెల్లిస్తూ సకల మహిమ ఘనత ప్రభావాలు మీకే అర్పించుకుంటూ యేసు శ్రేష్టమైన నామమున ప్రార్థించి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. మీరు షేర్ చేయడం, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. దేవుడు మీ ద్వారా అనేకులను ఆశీర్వదించినట్లుగా మీరు ఇతరులకు ఆశ్రదకరంగా ఉంటూ ఉన్నారు. మీ ప్రియ సహోదరి షారోన్ సువార్తరాజు. షలోం.